నువ్వు అటు సైడ్ వెళ్ళి చూడరా. వాడు మళ్ళీ భయపెట్టడానికి వచ్చాడని. సరే సుజయ్ ఎక్కడ? అదిగో అక్కడ. నమ్మేశావు కదా, నమ్మేశావు కదా నువ్వు. జోక్ చేసే టైం ఆరా ఇది? ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను లాకర్ లో పెట్టి లాక్ చేస్తాను రే. సారీ కిరణ్, కనబడ్డా? కనిపించలేదురా. ఇక్కడైతే లేడురా. లేడు ఏంటో. అరే ఆల్మోస్ట్ సిటీ దగ్గర ఉన్న ఫార్మ్ హౌస్ లో అన్ని ఎత్తుకో, అయినా ఎక్కడ లేడు. అంటే అంటే సుజయ్ కెదర్ అయిందనా? ఏంట్రా నీ ఉద్దేశం? ఊరుకో, సుజయ్కి ఏం కాదు, సుజయ్కి ఏం కాదు. కాదండి వెళ్ళ. ఏం కాదు, సరేనా? కార్ ఎక్కు. శృతి, నీ పేరు వంశీ. నీ పేరేంటి? నా పేరు సుజయ్. ఏంటి మళ్ళీ బ్యాక్ లోకి వెళ్ళారా? మనం ముందుకెళ్ళాలి. ముందు గుడికెళ్ళాలి, దిగు. ఆయుష్మాన్, మీ పేర్లు చెప్పండి. సుజయ్, వంశీ, కిరణ్, ధారాశ్రుతి. అర్థమైంది. పంచభూతాలు ఒకే దేహం, పంచప్రాణాలు ఒకే ఆత్మ. మరి ఐదో వాడేడే?
పాండి వెతకడానికి వెళ్తున్నాం స్వామి. అర్థంగానే ఆపదకు దగ్గరవుతున్నారు. ఆదుకోమనే ఆంజనేయుని ప్రార్థించండి. సుజయ్కేం కాకుండా కాపాడు స్వామి. సీతమ్మను కాపాడటానికి రాముడికి సహాయం చేశాం, మాకు నీ సహాయం కావాలి స్వామి, ప్లీజ్. ప్రతి అమావాస్యకి మన్య పాశుపతంతో మహాయాగం జరిగే ఈ మంత్రభూమే మీకు రక్ష. వెళ్ళి రండి. స్వామి మీ ఫోన్ నెంబర్. దేవుడు చాలా బాగున్నాడు కదా. హలో రే కిరణ్. ఏంటి బావా? నీకు ఇన్ఫర్మేషన్, సిటీ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. గుడికి దగ్గరలో ఇంకో ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ట్రై చేయండి రా. ఎంతసేపు రా, త్వరగా ఎక్కువ. Guys, మనకి ఇంకో ఛాన్స్. ఏంట్రా? సుజయ్ గురించేనా? నాకైతే ఆయన చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేనట్టున్నారు కదా. సుజయ్, సుజయ్, రే సుజయ్, సుజయ్, సుజయ్. సుజయ్ ఎక్కడున్నావు? సుజయ్, సుజయ్, రే సుజయ్. మూసుకోరాంటే అదే మాట మీద నిలబడరా. ఇక్కడ రెచ్చగొట్టలేవురా. అదే తీసుకొచ్చిందండి. పొద్దున్నారా నీకు? అసలే నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎందుకు వెళ్ళావో అర్థం కాక భయపడుతుంటే ఇంకా భయపెడతావా? శృతి, ఐమ్ సారీ. అసలు ఏం జరిగిందంటే, ఓకే కూల్, ఓకే కూల్, ఓకే శృతి.